రామ్ గోపాల్ వర్మ చిత్రీకరించిన వ్యూహం చిత్రంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినిమా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ పైన తప్పుడు మెసేజ్ ప్రజలకు ఇచ్చే విధంగా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కాకుండా కాంగ్రెస్ షెడ్యూల్ అడ్డుకుంటారని హెచ్చరించారు. టీజర్లోని తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వస్తానంటే మనస్ఫూర్తిగా స్వాగతిస్తామంటున్న రుద్రరాజుతో మా ప్రతినిధి రామాంజనేలు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు గిరిడు రుద్రరాజు అయితే అనంతపూర్ పర్యటన చేపట్టారు. అదేవిధంగా ప్రధానంగా మొత్తం ఎన్నికల రాబోతున్న నేపథ్యంలోనే పార్టీ బలోపేతం కోసం మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తిరుగుతున్నారు. సార్, రుద్రరాజు గారు చెప్పండి. జగన్ అయితే మొత్తం ఇప్పుడు ఎన్నికల సమయంలో రామ్ గోపాల్ వర్మ ఇలాంటి సినిమాలు తీస్తున్నారు. వ్యూహం అనే సినిమాలో అయితే జగన్మోహన్ రెడ్డికి ఎంత అన్యాయం చేశారనేది సోనియా గాంధీ పర్టికులర్గా సిబిఐ ఆ టైంలో జరిగిన పరిణామాలన్నీ కూడా సినిమా రూపంలో మొత్తం తెరకెక్కించారు. పూర్తిగా కాంగ్రెస్కి వ్యతిరేకంగా సినిమా చూపించట ఎలాంటి కాంగ్రెస్ స్టాండ్ ఆంధ్రప్రదేశ్లో ఆ సినిమా పైన ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు? నేనైతే రామ్ గోపాల్ వర్మ గారిని అంత సీరియస్గా తీసుకోవటం లేదు. సామాన్యంగా ఈ దేశంలో ఎవరు కూడా అతని గురించి తెలిసిన వాళ్ళు సీరియస్గా తీసుకోరు. ఎందుకంటే మనం అనేకమైనటువంటి ఇంటర్వ్యూలు చూసాం, వాళ్ళ తల్లిగారు కానీ వాళ్ళ సిస్టర్ కానీ వాళ్ళంతా కూడా స్పందించినటువంటి సంగతి. నేనైతే దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. కానీ ఒకటైతే చెప్పదలుచుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, సోనియా గాంధీ గారిని కానీ మా అధిష్టానం కానీ ఎక్కడైనా అవాస్తవంగా చిత్రీకరిస్తే కపడదార్ చూస్తూ ఊరుకోవనేటువంటిది హెచ్చరిస్తున్నాం. రామ్ గోపాల్ వర్మ అనేటువంటి వాడు దేశంలో ఎక్కడా తిరగలేడు. కాంగ్రెస్ పార్టీ లేనటువంటి గ్రామం కానీ, కాంగ్రెస్ పార్టీ లేనటువంటి కార్యకర్త లేనటువంటి గ్రామం కానీ ఈ దేశంలో ఎక్కడ లేదు. రామ్ గోపాల్ వర్మ అనుకుంటుండొచ్చు నేను బొంబాయిలో ఉంటాను, ఢిల్లీలో ఉంటాను, ఎక్కడున్నా కూడా తరిమి తరిమి పారదోలుతారు వాళ్ళ కార్యకర్తలు అని చెప్తున్నాను. అంటే ఇప్పటికే టీజర్లో క్లియర్గా చెప్పించారు. అంటే మళ్ళీ ఆ టీజర్లోనే అర్థమైపోయింది సోనియా గాంధీని ఒక అంటే జగన్మోహన్ రెడ్డికి ఎలా అన్యాయం చేశారనేది చూపిస్తున్నారు దాని మీద. అంటే దాని మీద ఆ టీజర్ చూసినప్పుడు అర్థమవుతుంది ఆ సినిమాని మళ్ళీ ఏమన్నా మీకు అలాంటి అబ్జెక్షన్లు కింద ఉంటే కింద ఏమన్నా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు? టెక్నికల్గా ఏమైనా ఉంటే దాన్ని ఫిలిం సెన్సార్ సర్టిఫికేషన్ ఉంటుంది, దానికి సంబంధించి మాట్లాడడం జరుగుతుంది. బట్ అనేక మంది అనేక రకాలుగా దాన్ని ఇచ్చేస్తుంటారు. వాస్తవాలన్నీ కూడా మేము కూడా చెప్పడం జరుగుతుంది. సోనియా గాంధీ గారికి స్వార్థం అనేటువంటి ఉంటే ఆవిడ ఆనాడే ప్రధానమంత్రి అయ్యేవారు కాంగ్రెస్ పార్లమెంటు పార్టీలో. రాహుల్ గాంధీ గారికి కావాలనుకుంటే అవేల్ అయ్యారు. వాళ్ళు దేశ స్వాతంత్రం కోసం పనిచేసిన కుటుంబం, రెండు ప్రాణాలను కోల్పోయారు ఈ దేశం కోసం. ఇందిరాగాంధీ గారు తుపాకీ గుళ్ళకు బల్లె అయిపోయారు. రాజీవ్ గాంధీ గారు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అంత అందమైన ఇంత మంచి ఫ్యామిలీని ఎందుకు ఆ సినిమాలో ఇలా తెరకెక్కించాల్సి వస్తుంది? అతని మానసిక స్థితి బాగోలేదు. సమాజంలో అనేకమైనటువంటి ఇతివృత్తాల మీద ఆయన ఇప్పటివరకు తీశారు. ఆయన మానసిక స్థితి బాగోలేదు. మెంటల్గా ఇది ఇన్బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ. ఇప్పుడు ఇంత డిస్కషన్ చేశారు కదా మీరు, అదే ఆయనకి కావాలి. ఈవేళ మీరు పెట్టినటువంటి డిస్కషను మిగిలిన వాటి మీద పెట్టే బోల్డ్ ఫోకస్ ఉండి ఉండేది. సో మీరు కూడా ఆయన ట్రాప్లో పడకండి. దయచేసి ఆయనకి పబ్లిసిటీ ఇవ్వకండి. అతనికి పబ్లిసిటీ మేనయ్య, ఆ పబ్లిసిటీలో మీరు పడకండి ట్రాప్లో. ఇది మొత్తం అయితే రుద్రరాజు గారు గడుగు రుద్రరాజు గారు చెప్తున్నారు. పర్టికులర్గా అయితే పూర్తిగా అయితే వచ్చే ఎన్నికల కోసం పార్టీ బలోపేతం చేస్తా, అదేవిధంగా వైఎస్ షర్మిల గిన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే మాత్రం మొత్తం మనసారా స్వాగతిస్తాము. అదేవిధంగా వ్యూహం సినిమా అయితే రామ్ గోపాల్ వర్మ గిన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయితే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గురించి గిన తప్పుడు సాంకేతికంగా చిత్రీకరించేట మాత్రము అయితే రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ని తరిమి తరిమి కొడతాం, ఎక్కడ దాక్కుండా కూడా తీసుకొచ్చి రోడ్ల మీద కొడతాం. అదేవిధంగా ఆ సినిమా లాగిన్ ఉంటే కింద పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పూర్తిగా అయితే వ్యూహం సినిమాని థియేటర్లకు రానికోకుండా అడ్డుకుంటాము కార్యకర్తగా అని కూడా అయితే ఏపీపిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అయితే చాలా ఘాటుగా రామ్ గోపాల్కి అయితే ఒక హెచ్చరిక అయితే జారీ చేశారని చెప్పచ్చు. వీటి జర్నలిస్ట్ ప్రతాప్తో రామంజన్ అనంతపూర్ మహానివ్స్.